హలో వ్యూయర్స్, అందరికి నమస్కారం. సో ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చాను. సో సమ్మర్ వచ్చేసింది, మా ఇంట్లో ఏసీ పాడైపోయినాం. నేను మిట్సుబిషి వాడేవాడిని, లైక్ 8 ఇయర్స్ అవుతున్నా ఏసీ మేము వాడుతూ. సో నౌ ఇట్స్ టైమ్ టు చేంజ్ ది ఏసీ. లైక్ చాలాసార్లు రిపేర్ వచ్చింది, అంటే ఇట్స్ లైక్ హెవీ డ్యూటీ ఏసీ మిట్సుబిషి. నా ఎక్స్పీరియన్స్లో అయితే ఆఫ్టర్ లైక్ 8 ఇయర్స్, లైక్ చిన్న చిన్న ట్రబుల్ ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత ఇంకా అది ఎన్నిసార్లు రిపేర్ చేయించినా నాకు పర్ఫెక్ట్ కూలింగ్ రాలేదు. సో ఐ ప్లాన్ టు గో ఫర్ ఎ న్యూ ఏసీ. కొంచెం రీసెర్చ్ చేశాను, అంటే అసలు ఇప్పుడు యూజువల్గా ఏసీలు ఏమున్నాయి ఏంటి అని. సో ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ టు షేర్ విత్ యూ గైస్. సో మీరు ఎవరన్నా ఏసీ కొనాలి అనుకుంటే ఈ వీడియో చూడండి, తప్పకుండా హెల్ప్ఫుల్. ఏసీకి వచ్చేసినట్టయితే దాట్ 2 టైప్స్ ఆఫ్ ఏసీ బేసిక్గా, విండో అండ్ స్ప్లిట్ ఏసీ. సో మనం విండో ఏసీని పక్కన చూసేద్దాం కొత్తగా. స్ప్లిట్ ఏసీస్, సో స్ప్లిట్ ఏసీస్లో మనం జనరల్గా చూసుకున్నట్టయితే క్యాటగిరీస్ లైక్ కెపాసిటీస్ లైక్ ద ఫస్ట్ క్రైటీరియా ఆఫ్ ది ఏసీ అని చెప్పుకోవచ్చు. సో దేర్ ఆర్ లైక్ 0.8 టన్స్, 1 టన్, 1.5 టన్ అండ్ 2 టన్స్. ఇట్స్ లైక్ 0.8 టన్ అంటే 100 స్క్వేర్ ఫీట్ ఆఫ్ రూమ్, అంటే మన రూమ్ సైజ్ 100 స్క్వేర్ ఫీట్ అంతా ఉన్నా లోపలకున్నా వీ రిక్వైర్ లైక్ 0.8 టన్స్ ఆఫ్ కెపాసిటీ ఏసీ. సో అలా మీకు 100, 150, 250 and 400 స్క్వేర్ ఫీట్స్కి వేరీ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన రూమ్ సైజ్ బట్టి మనం ఎన్ని టన్స్ ఆఫ్ ఏసీ తీసుకోవాలని ఉంటుంది, మన రూమ్ సైజ్ బట్టి ఏసీ తీసుకోవడం అయిపోయింది. అండ్ సెకండ్ థింగ్ ఇచ్చేసి ఇప్పుడు కొత్త ఉన్న టెక్నాలజీ ఏంటి అంటే ఇన్వర్టర్ ఆర్ నాన్ ఇన్వర్టర్ అని. దే ఆర్ లైక్ టూ బేసిక్ థింగ్స్ ఆఫ్ ఇన్వర్టర్ అండ్ నాన్ ఇన్వర్టర్. నాన్ ఇన్వర్టర్ వచ్చేసేమో మనకి స్టెబిలైజర్ వాడుకోవాల్సి వస్తుంది అండ్ చీపర్ ఇన్ ప్రైస్. ఇన్వర్టర్లో వచ్చేసేమో మనకి బిల్డ్ ఇన్ వస్తుంది, మీకు ఆ టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నార్మల్ కన్వెన్షనల్ ఏసీని చూసుకున్నట్టయితే నాయిస్ ఎక్కువ ఉంటుంది, పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. యా, దట్ ఈస్ లైక్ ద బేసిక్ థింగ్స్. అండ్ వీ నీడ్ స్టెబిలైజర్ టు ఆపరేట్ ఇట్ సేఫ్లీ. మనకి ఇప్పుడు ఇన్వర్టర్కి వచ్చేసినట్టయితే ఏమవుతుందంటే, ఇన్వర్టర్లో ఒక వేరియబుల్ కరెంట్ టెక్నాలజీ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఏసీ కరెంట్ని ఫస్ట్ డీసీకి మార్చేసుకుంటుంది. సో ఫస్ట్ పాజిటివ్ అబౌట్ ఇట్ ఏంటంటే మనకి షాక్ కొట్టదు అసలు. సెకండ్ థింగ్ వచ్చేసి ఆ మోటార్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా రన్ అవుతుంది. ఇప్పుడు మనం పాత ఏసీలు చూసుకున్నట్టయితే సౌండ్ ఒకే వస్తూ ఉంటుంది, ఒకేసారి ఆగిపోద్ది, మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ సౌండ్ వస్తూ ఉంటుంది మన కార్స్లో చూసినట్టయితే. ఎందుకు అంటే ఇప్పుడు మనం 80 డిగ్రీ సెల్సియస్లో మన డిజైర్డ్ టెంపరేచర్ ఉంటే, సో 80 డిగ్రీస్ రాగానే రూమ్ టెంపరేచర్ 18 కాగానే ఆ మోటార్ ఆఫ్ అయిపోతుంది, లైక్ కెపాసిటర్ ఆఫ్ అయిపోతుంది. సో మనకి పవర్ కన్సంప్షన్ ఉండదు. కానీ మళ్ళీ మోటార్ స్టార్ట్ చేసుకొని ఆఫ్టర్ లైక్ మళ్ళీ రూమ్ టెంపరేచర్ పెరగంగానే మళ్ళీ మోటార్ స్టార్ట్ అయ్యి మళ్ళీ చిన్నగా కంప్రెసర్ ఆన్ చేసుకొని మనకి మళ్ళీ డిజైర్డ్ 18 డిగ్రీ సెల్సియస్కి రావడానికి చాలా టైం పడుతుంది, చాలా పవర్ కన్సూమ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. మనకి ఇన్వర్టర్ ఏసీలో ఏమవుతుందంటే ఆ మోటార్ కంటిన్యూస్గా రన్ అవుతానే ఉంటుంది. సో ఇప్పుడు మనకి 18 డిగ్రీ సెల్సియస్ రూమ్ ఉందనుకోండి, తక్కువ పవర్ని తీసుకుంటూ మనకి ఆ 18 డిగ్రీస్లోనే మెయింటైన్ చేస్తూ ఉంటుంది, కానీ ఆగిపోదు. సో దట్ ఈస్ ద థింగ్ వేర్ ఎలక్ట్రిసిటీ ఈస్ బీన్ సేవ్డ్. బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కన్వెన్షనల్ అండ్ ఇన్వర్టర్ ఏసీ. మనకి బడ్జెట్ ఉంది అంటే ప్లీజ్ గో టు ఇన్వర్టర్ ఏసీ, ఎందుకంటే అట్లీస్ట్ 30% ఆఫ్ ఎలక్ట్రిసిటీ విల్ బి సేవ్డ్ ఆన్ ఇన్ ఇన్వర్టర్ ఏసీ. నెక్స్ట్ వచ్చేసి 5-స్టార్ 3-స్టార్ రేటింగ్ ఉంటాయి ఏసీలకి. సో బేసిక్గా 5-స్టార్ రేటింగ్ అంటే ఏంటంటే మన కంపెనీ నార్మ్స్ ప్రకారం అండ్ స్టాండర్డ్స్ ప్రకారం, ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం దే ఆర్ లైక్ డివైడెడ్ ఇన్ టు స్టార్స్ 5 స్టార్స్లో. సో 5 స్టార్ అంటే ఎక్కువ పవర్ సేవ్ చేస్తుంది, 3 స్టార్ అంటే తక్కువ పవర్ సేవ్ చేస్తుంది. దాట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్, బట్ యా 5 స్టార్ విల్ సేవ్ యూ మోర్ ఎలక్ట్రిక్ బిల్. ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఇది, ఇట్స్ నాట్ లైక్ ద రిక్వైర్మెంట్, ఇది రిక్వైర్మెంట్ ఏం కాదు. సో ఇఫ్ యూ హ్యావ్ బడ్జెట్ యూ కెన్ గో ఫర్ ఇట్, దట్ ఆప్షన్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ కన్వర్టబుల్. సో మనకి కన్వర్టబుల్ ఏసీస్ అని కొత్తగా వస్తున్నాయి. ఏంటిది అసలు కన్వర్టబుల్ అంటే, ఇట్స్ లైక్ సి మనం ఒక 1.5 టన్ తీసుకున్నాము, మన రూమ్ చాలా తొందరగా కూల్ అయిపోతుంది అండ్ కెపాసిటీ అయిపోయింది ఏసీ. సో దాన్ని తగ్గించుకోలేము నార్మల్ ఏసీస్లో. సో కన్వర్టబుల్ ఏంటి అంటే ఇప్పుడు 1.5 టన్ని లైక్ మనం దాని ఎఫిషియన్సీని 80%కి తగ్గించవచ్చు, అంటే
దాన్ని తగ్గించుతున్న ప్రకారంగా కరెంట్ బిల్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో 80%, 60%, 40% అలా తగ్గించుకుంటూ రావచ్చు. సో బేసిక్ గా ఇప్పుడు కన్వర్టబుల్ ఏసీస్ వచ్చేసి ఎల్జీ సామ్సంగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో యా డైకిన్ లో ఏమవుతుంది అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ కంపెనీ, కానీ ప్రాబ్లం వచ్చేసి మనకి సర్వీస్ దగ్గర వస్తుంది. నాట్ ఎవ్రీ టౌన్ ఆర్ ఎవ్రీ సిటీ హ్యాస్ బెస్ట్ డైకిన్ సర్వీస్. సో ఇప్పుడు మన హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఇట్స్ బెటర్ ఇన్ హైదరాబాద్, కానీ ఇప్పుడు ఖమ్మంలో చూసుకున్నట్టయితే అసలు లేదు డైకిన్ సర్వీస్. సో నేను డైకిన్ తీసుకునే ఆప్షన్ క్యాన్సిల్ చేసేసాను. వచ్చేసి మిట్సుబిషి, మిట్సుబిషి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇట్స్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రైజెస్ చూసుకున్నట్టయితే ఇట్స్ నాన్ కన్వర్టబుల్ అండ్ ది సేమ్ కాపర్ ట్యూబ్స్, 1.5 కాపర్ ట్యూబ్స్ అనేది ఇప్పుడు ప్రతి ఏసీస్లో ఉంటుంది. ఇట్స్ లైక్ ది బెటర్ మెటల్ టు బి యూస్డ్, దట్స్ ఇట్. మిట్సుబిషిలో సేమ్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎల్జీలో 1.5 టన్కి, సామ్సంగ్లో 1.5 టన్కి, మిట్సుబిషిలో 1.5 టన్కి, ఈ మూడిటికి దేర్ ఈస్ ఇన్వర్టర్, దేర్ ఈస్ 1.5 టన్ కెపాసిటీ, దేర్ ఈస్ 5-star rating ఇన్ ఎలక్ట్రిక్ పవర్ సేవింగ్. సో ఇప్పుడు నేను ఎల్జీలో చూసుకున్నట్టే 40, ఎల్జీ అండ్ సామ్సంగ్ చూసుకున్నట్టే 40-45 రేంజ్లో ఉంది, కానీ అదే మిట్సుబిషిలో చూసుకున్నట్టయితే 50-60 రేంజ్లో ఉంది. ఇట్స్ లైక్ టూ మచ్, ఇట్స్ లైక్ ఎందుకు అంత ప్రైస్ నాకు అర్థం కాలేదు. వితౌట్ బార్గెనింగ్ నాకు షాప్ వాళ్ళు 53,800 చెప్పారు. ఐ డోంట్ లైక్ ఇట్ విల్ గో లైక్ నియర్ టు 50,000. సో నేను అన్నది అయితే ఇప్పుడు సెకండ్ నెక్స్ట్ టూ ఆప్షన్స్ చూస్తే ఎల్జీ అండ్ సామ్సంగ్, బోత్ ఆర్ లైక్ హైలీ లైక్ మంచి బ్రాండ్స్ అండ్ నాకు ఏదన్నా ఓకే. సో ఎల్జీతో నాకు హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎల్జీ ఆల్సో. సో యా ఎల్జీ, ఐ థింక్ ఎల్జీ ఈస్ ద బెస్ట్ అనిపించింది. సో నేను తీసుకున్న మోడల్లో ఇది. సో ఈ మోడల్ ఓన్లీ మనకి రిలయన్స్లో దొరుకుతుంది. ఇట్స్ లైక్ ఎల్జీ ఓన్లీ రిలయన్స్కి అమ్ముతుంది రీటైల్డ్గా. సో మనకి దీంట్లో ఫోర్ స్వింగ్ రాదు, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అంటే ఇప్పుడు మనకి ఫోర్ స్వింగ్ అవసరం ఉండదు యూజువల్గా. నాకు వచ్చేసి 37,999 1.5 టన్ కన్వర్టబుల్ ఇన్వర్టర్ 5-star AC. దిస్ ఈస్ ద బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు 38,000కి. అండ్ నాకు ఇంకొక 1,000 రూపీస్ గిఫ్ట్ వచ్చేసి ఇచ్చారు, లైక్ టోస్టర్ అండ్ కెటిల్ విచ్ ఐ హ్యావ్. సో ఈ రెండింటిని బదులు నాకు 1,000 రూపీస్ డిడక్ట్ చేస్తున్నారు. సో 1,000 రూపీస్ డిడక్ట్ చేశారు అంటే నాకు ఇన్స్టాలేషన్ ఫ్రీ వచ్చింది బేసిక్గా అంతే. సో యా దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఆన్ హౌ ఐ బాట్ అన్ ఏసీ. సో బేసిక్గా ఇప్పుడు మీకు చిన్న గ్లిమ్స్ ఇచ్చేస్తాను. ఏసీ కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ టన్స్ ఎంత కెపాసిటీ చూసుకోవాలి, సెకండ్ క్రైటీరియా వచ్చేసి మీకు కన్వర్టబుల్ కావాలా అవసరం లేదా చూసుకోవాలి, థర్డ్ వచ్చేసి మీకు ఇన్వర్టర్ కావాలా అవసరం లేదా. ప్లీజ్ గో ఫర్ ఇన్వర్టర్ ఏసీ, అంటే 2-3,000 తేడా ఉంటుంది ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్కి. ఆ 2-3,000 మీరు ఎట్లన్నా స్టెబిలైజర్ కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇట్ బేర్లీ లైక్ 1,000 రూపీస్. దానివల్ల మీకు అట్లీస్ట్ 20-30% ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది. లాంగ్ టర్మ్లో చూసుకుంటే మీకు చాలా సేవింగ్స్ ఉంటాయి. సో అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక ఏసీ 6 అవర్స్ కంటే ఎక్కువ వాడుతుంటే ఇట్స్ లైక్ 100% రికమెండెడ్ లైక్ గో టు ఇన్వర్టర్ ఏసీ. ఇన్వర్టర్ ఏసీ అంటే మనకి బ్యాటరీతో నడిచేది కాదండి, ఇది ఏసీ టు డీసీ కన్వర్ట్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని ఇన్వర్టర్ అంటాం అంతే. అండ్ దట్ ఈస్ ద హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మీ బయింగ్ అన్ ఏసీ. సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ బ్లాగ్స్. బాయ్.